చేసినావా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను. ముందుగా ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే దక్కట్లేదండి. ఈ మధ్యన రాడలేదు కదా, అయితే మొబైల్ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా ఓవర్ అంటే ఓవర్ హీట్ అయిపోయింది. సెల్ చేతిలోనే పోగొస్తుంది అనమాట, అంత ఓవర్ హీట్ అయిపోయింది. సో మార్నింగ్ వీడియో పెట్టేదని చాలా మంది కామెంట్ చేశారు, పెట్టలేదండి. ఎందుకు అంటే వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, సో అందుకే ఒక వీడియో పెడదామనేసి డిసైడ్ అయిపోయాను. కొద్దిగా వ్యూస్ పికప్ అయ్యేంత వరకు ఒక వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఏదైనా ఎక్కువ పని ఉండడం వల్ల, ఎక్కువ పని కానీ వర్క్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు నేను 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అడిగారు కాబట్టి ఏదైనా షూట్ చేస్తున్నాను నేను. అంటే మనం ఎవరేమో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, జస్ట్ చిన్న అభిమానం అంతే. పెట్టలేదని అడిగారు, ఛానల్లోకి వెళ్ళి చూసుకుని మరీ అడిగారు కాబట్టి నేను రికార్డ్ అయితే చేస్తున్నాను వీడియో. సో బోకులు అయితే కడిగేసుకున్నానండి నీట్గా, చూడండి. ఎందుకంటే ఇంకా రంజాన్ పండుగ వస్తుంది కదా, సో బట్టలకి వెళ్ళేది ఉండే. నాకు మా ఆయన బట్టలు తీరిస్తా, ఈవినింగ్ రెడీగా ఉండి వెళ్దామనేసి అన్నాడు. సో కుదిరితే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను, అది షూట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ వెళ్ళేది తెచ్చుకున్నది. సో ఈ లోపల మా ఆయనకు ఒకసారి కాల్ చేసి వస్తాను అంటే వెంటనే కూర వేసేసి బియ్యం నానేసి వెళ్ళిపోతాను. తర్వాత ఎంత లేట్ అయినా సరే వచ్చిన తర్వాత అన్నం ఒకటి ఉడికేసుకోవచ్చు అనేసి. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్రతిసారి చెప్తున్నానని అనుకోమాకండి, ఓకేనా? వేడికి ప్రాణం పోతుంది అబ్బా, ఇంట్లో చాలా అంటే చాలా విసుగ్గా ఉంది. తాడుగుడ్డ లేకుండా మన నైట్ అనుకో కంఫర్ట్గా ఉంటుంది కాటన్ బట్టలు. నాకు నా ఎవరు ఏం చేస్తున్నావు మమ్మీ? వద్దనా, ఆమ్లెట్ వేసుకునే. మీకు నేను పెట్టాలి వీడియో పెట్టి ఎందుకు లేనేసి వేసుకుంటే. నేను బాగానే కడిగిన నీట్గా, నాకు అడగడం మీద నాకు నమ్మకం ఉంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? పచ్చడి దాంట్లో ఊరికేం చేయమంటారు? ఎందుకు పచ్చడి పొద్దున పొద్దున ఈ లైటర్ ఏం చేసినానంటే నీళ్ళలో పడింది అనమాట. అప్పటి నుంచి ఎలగలేదు, కొడతా ఉన్నా కూడా ఎలగలేదు, పోయింది లైటర్. ఆఫ్ చేసి అగ్గిపుల్ల వెలిగించుకోవాలి. ఒక్క హ్యాండ్తో రజనీకాంత్ లాగా అగ్గిపుల్ల వెలిగి అంత లేదు లేండి, ఎందుకు వద్దులే. మనిషి అంటే ఒక చెత్త వెలిగిస్తుంది ఎప్పటికైనా. భయం వేసింది. పక్క జరుగు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా మామకు షేన్ ఉండేది, శనికాయ చేను, శనికాయ తోట. మా మేము ఎప్పుడు కొనుక్కోము శనికాయ పప్పులు. మేము పెద్దంత వరకు ఎప్పుడు కొనుక్కోలేదు, మేము మిక్సర్ బండి పెట్టేటప్పటి వరకు ఎప్పుడు కొనుక్కోలేదు. సో అవన్నీ నేను ఓపిక్గా మరి ఒలుచుకొని దాని వేయించుకొని దాని మీద ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా వేగిన వాటి మీద వేసేస్తాను. వేసేసి బాగా కలిపేసి తీసేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటాయి అన్నమాట. సో నాకు ఇప్పుడు ఇది గుర్తొస్తుంది, ఇది చేస్తూ ఉంటే. సో మొత్తానికి వేగిపోయాయండి. సో నేను పచ్చడి ప్రిపేర్ ఈ పచ్చడికి ఉడికే లోపల ఇవి చల్లగా అయిపోతాయి. మా పిల్లలు వీటికాడికి రాకుండా చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఆల్మోస్ట్ సగం గెలిచేసినట్టే నేను ఇంకా. సో నేను ఇక్కడ పచ్చడికి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. నేను ఆల్రెడీ టమోటోస్, పచ్చిమిర్చి అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. మీరు కడగలేదక్క దక్కలేదక్క అని కామెంట్ మటుకు చేయమాకండి. సో ఆయిల్ కాకపోతే పగులుతాయి కాబట్టి ముందే వేసుకున్నాను. ఏమి ఏమి
పగులుతున్నాను మెల్లగా. ఆనియన్ చేసుకున్నాను, అలాగే త్వర త్వరగా టమోటో కూడా కట్ చేసి వేసుకుంటాను. బా పగులుతున్నాయి, మామూలుగా పగలట్లేదు. సరే ఇక్కడ మనం కొద్దిగా ఎలాగో ఇంత ఇంతవరకు వచ్చాం కాబట్టి కొద్దిగా జస్ట్ తీసుకొని టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పసుపు లైట్గా పసుపు యాడ్ చేస్తాను, ఎందుకు అంటే ఇక్కడ మా ఇంట్లో తినరనమాట, కొద్దిగా కళ్ళ వైట్ వైట్గా ఉంటాయి. సో అందుకే కొద్దిగా పసుపు వేసుకొని ఫుల్గా ఫ్రై చేసేస్తున్నాను, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేస్తున్నాను. కావాలంటే పటపట పగలకుండా ఇది మూసేసుకుందాము. చూడండి, ఎండలకి వేడికి 5 నిమిషాల్లోనే అంత మస్తి మస్తి అయిపోయాయి. ఐ మీన్ మస్తి అంటే మగ్గిపోయాయి అన్నమాట నీట్గా. మనం ఏం చేస్తామంటే దీన్ని ఫ్రై చేసేసుకుందాం నీట్గా. ఫ్రైయే కదా చేసేది, దంచేసుకుందాం ఒక రోట్లో వేసేసి. ఓకేనా? చేసినావా? నవ్వు సరిగ్గా ఇప్పుడు సరిగేటప్పుడు తినడం అలవాటు. బౌల్ టిట్ మ్యాచ్ తిన్నాడు. మా ఇంట్లో కరెంట్ షాక్ కొడుతుంది అమ్మా. పెద్దపీట ఏదైనా చేపనా? పెద్దపీట మాకు ఇప్పుడు కారం దంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఉప్పుకి ఫ్రీ వచ్చింది కదా, ఇప్పుడు బాగా దంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది పీట. మీరు అనుకుంటున్నారేమో, అక్క డ్రెస్సులు బాగుంది అక్క, రోజు ఇట్లా వేసుకోవచ్చు కదా అని చాలా మంది కామెంట్ చేస్తారు దీని కింద. నాకైతే 100%లో 2% కూడా కంఫర్ట్ గా లేదు. 100లో 2 పోతే 100 is 2. మా నువ్వే కదా, నేనేం చేసిన? నువ్వు కూడా వాగు లేకుండా వచ్చేవి. నా చేతులు దాని నిండా ఉన్నాయి కదా. నా చేతికి దీని నిండా ఉన్నాయి కదా. పప్ప పప్ప జానే మమ్మమ్మ జానే. మా డాడీ ఎప్పుడు వస్తాడు మా? కాదు నుంచి ఒక ఫోన్ చేసే. ఇది భలే వాసన వస్తుందప్ప చట్నీ. అది పెట్టు రే, తగులుతుంది నాకు. ఆడ పెట్టు. సరే ఆయిల్లో వే ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. పసుపు వేసాం కదా, ఇప్పుడు అవసరం లేదు. ఆ తర్వాత మనం శనగలు పడింది కదా, ఇదంతా వేసేసుకుందాం. పక్కకు తీసాను కదా, బాగా నూరుకున్నాం.
తర్వాత మనం ఉప్పు వేసుకుందాము. సాల్ట్ వేసాను నేను. తర్వాత చింతపండు పులుసు పోసేసుకుందాం. చెప్పాలంటే చింత గింజలు లేవు. మా వాళ్ళు ఇంత చింతపండు వేసినా కూడా ఫుల్ అయ్యే లేదంటారు బా. తర్వాత గట్టిగా ఉంది కదా, మనం కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. చింతపండు వాటర్ వేసేసుకుందాం. మనం వేయించినప్పుడు పసుపు వేయడం వల్ల ఇప్పుడు కలర్ బాగుందన్నమాట. ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో షూట్ చేయలేకున్నానమ్మా. మా పాప లేదు, తను వద్దలే అంటే వెళ్ళిపోయింది. నువ్వు వద్దలే బయటకు అంటే వెళ్ళిపోయింది అలిగి. సో నేను షూట్ చేస్తాను. ఇంకా కొద్దిగా వేసేసుకుందాం వాటర్. ముందు నేను ఏదైనా వంటలు చేయాలంటే భయపడిందని అనమాట. మొన్న చేశాను కదా మసీజ్ వాళ్ళకి, ఆ రోజు నుంచి చాలా ధైర్యంగా ఉందబ్బా. ఎందుకంటే నేను చేయగలను, ఎన్ని పనులైనా చేయగలను అనేసి చాలా ధైర్యం వేసింది. మా అక్కకు చెప్పే ఇదే మాట. తను ఏమందంటే చేస్తా చేస్తా అదే అలవాటైపోతుంది, అంత భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయానికైనా. చిన్న విషయానికి కానీ ఎందుకు అట్లా భయపడతావు, భయపడ మాకు. మనం చావుతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి కదా. చిన్న చిన్న దానిలోకి ఎందుకు భయపడతావు నువ్వు, భయపడ మాకు, ఎప్పుడు భయపడ మాకు అని చెప్పింది. చూడండి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది, చేసేసుకున్నాను. సో ఇదే అనమాట వ్లాగ్ ఈరోజు. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ రోజుకి ఇంకా ఇదే అనమాట వ్లాగ్. సో దీనికి వ్యూస్ బాగా వస్తే చూద్దాం ఇక నెక్స్ట్. బాయ్ అండి.